తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ ఆదిత్య మరియు హౌసింగ్ జేసీ భార్గవతేజ దేవుపట్నం మండలం ఆర్ఎండ్ఆర్ కాలనీలను పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవుపట్నం మండలంలోని ఇందుకూరు 1 ఇందుకూరు 2 ఆర్ఎండ్ఆర్ కాలనీలను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ ఆదిత్య మరియు హౌసింగ్ జేసీ భార్గవతేజ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం, డ్రైనేజీ, త్రాగునీరు, ఉపాధి కల్పన వంటి మౌలిక సదుపాయాలపై నిర్వాసితులను అడిగి తెలుసుకున్నారు. అయితే పలు సమస్యలను ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ దృష్టికి నిర్వాసితులు తీసుకువెళ్లారు. సమస్యలు తెలుసుకున్న ఆయన కాంట్రాక్టర్లకు, అధికారులకు వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కాలనీలో రిజిస్టర్ ఏర్పాటు చేసి రిజిస్టర్ లో ప్రతి ప్లాంట్ నెంబర్ తో పాటు ప్రతి ఇంటి సమస్య రిజిస్ట్రేషన్ లో నమోదు చేయాలని గ్రామ వాలంటీర్లను ఆదేశించారు. కాంట్రాక్టర్లకు, అధికారులకు రిజిస్టర్ లో నమోదు చేసిన సమస్యలను తెలియజేయాలని వాలంటీర్లను ఆదేశించారు. ఇందుకూరు 2 ఆర్ఎండ్ఆర్ కాలనీలో త్రాగునీరు సమస్య ఎక్కువగా ఉందని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి నిర్వాసితులు తెలిపారు. వెంటనే ఐటీడీఏ ద్వారా వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని నిర్వాసితులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం తహసీల్దార్ ఎం వీర్రాజు మరియు రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు, హౌసింగ్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. స్టోన్స్ పెట్టేసి రైట్ స్టోన్ పెట్టి ఇది మీ కొలతలు, ఇది మీ సరిహద్దు అని చూపించి ఇతను ఉన్నాడు కదా, ఎవరు ఇయారు మీకు చూపిస్తాడు, రేపే చూపిస్తాడు, రేపే పట్టా మీ చేతికి ఇచ్చేస్తాడు. లేకపోతే మీరేం చేస్తారు, చేయాలి, ఏం చేయాలి? స్కూల్ సరిపోదు, 3 గ్రామాలకి ఏదో స్కూల్ అయితే సరిపోదు, అంగన్వాడీ 3 గ్రామాలకి. కొత్త స్కూల్ కావాలి అంటే స్కూల్ కట్టడం ఈజీ, టీచర్ రావాలి కదా. టీచర్స్ ఉన్నారు సార్, అగ్రానికి టీచర్ ఉన్నారు, టీచర్ ఉన్నారు. మనకి ఇప్పుడు దగ్గర ఉన్న స్కూల్స్ లో ఫస్ట్ జాయిన్ చేయించండి. ఫస్ట్ మనకి అది వచ్చిన తర్వాత మనం మన పిల్లలకి ఆగస్ట్ నుంచి స్కూల్ స్టార్ట్ అవ్వడానికి అంటున్నారు. చేయవలసిన పంచాయతీ బిల్డింగ్, మనకి కమ్యూనిటీ బిల్డింగ్, అన్ని పనులు ఉన్నాయి. మీకు ఆ స్థలంలోనే మీకు ఆ స్థలం మీకు వస్తుంది. దాని శ్మశానం సంబంధించి మనకి దసందారికి చెప్పాను, సైట్ మీరు చూపించారు. చూపించడం వల్ల మనం ఆ సైట్ లోనే మనం ఏర్పాటు కూడా చేపిస్తాం. సైట్ వీలే కదా చూసింది, మంటూరు వాళ్ళు చూస్తారా? సరే, ఇది కూడా మనకి ఇక్కడ ఈ పంచాయతీలో ఎగ్జిస్టింగ్ ఒక ఆ ప్లాట్ వారీగా ఆ ప్లాట్ లో మనకి ఆ రిజిస్టర్స్ పెట్టారు కదా, లెటర్స్ తో ఓకే. ఆ రిజిస్టర్స్ లోనే మీరు నమోదు చేసి ఫలానా ప్లాట్ నెంబరు, ఫలానా సమస్య ఉందని నమోదు చేసేది. వాళ్ళు వచ్చేసి దాన్ని అటెండ్ అయ్యి తిరస్కరిస్తారు, అంటే సమాధానం దానికి దాంట్లోనే మెన్షన్ చేసేస్తారు. మీరు అది అలవాటు చేయండి కొద్దిగా, లేకపోతే ఏదో ఒక్కరోజు అన్ని సమస్యలు చెప్తారు, మళ్ళీ అది మర్చిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, నమోదు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, ప్లాట్ నెంబర్ 60లో ఈ సమస్య ఉంది, ప్లాట్ నెంబర్ 70లో ఈ సమస్య ఉందనేది, అది అలవాటు అనేది మీరు చేసుకోండి. రైట్, ఇప్పుడు డ్రైన్ సమస్య చెప్పారు, చెప్పిన తర్వాత మీరు ఏం చెప్పారు, ఆగస్ట్ లోపల కంప్లీట్ చేసిస్తామన్నారు. దాంట్లో వాళ్ళు నమోదు చేసి ఆగస్ట్ లోపల చేస్తున్నారా లేదా అనేది మనం చూసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మేము కూడా వస్తున్నాం కదా, ఇప్పుడు మీరు పని కోసం ఎక్కడైనా వెళ్తే మేము అక్కడికి వచ్చినప్పటికీ కూడా మాకు తెలియాలి ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య మనకి సరిచేసారు. రైట్, అది అలవాటు చేయండి. మీరు ఒక్కరే ఉన్నారా వాలంటీర్? ఓకే రైట్, మీరు సచివాలయం